ఒక్కసారి తిరుపతికి వెళ్తున్నటువంటి ఒక కుటుంబాన్ని వాళ్ళు మార్గ మధ్యంలో భోజనం కోసం ఆగితే సీఎం గారు కాన్వాయ్కి వెహికల్ కావాలి అంటూ ఆర్టీఓ సిబ్బంది వాళ్ళని అలా వదిలేసి నడు రోడ్డు మీద వాహనం తీసుకెళ్ళిపోయారు, డ్రైవర్ని తీసుకొని. వాళ్ళు బాడుకు మాట్లాడుకుంటే అర్ధరాత్రి పూట రోడ్డు మీద ఆడవాళ్ళు పసిపిల్లలు ఉన్నారని చెప్పినా వినకపోకుండా మాకు ఇంకో మార్గం లేదని తీసుకెళ్లారట ఆయన. అందుకని అక్కడ ఉండలేక వాళ్ళు ఆటో మాట్లాడుకుని బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్లో పడుకొని మళ్ళీ వేరే వెహికల్ మాట్లాడుకుని తిరుపతి వెళ్ళారు. అసలు ఇది దేనికి పరాకాష్ఠ అంటారు? అధికార నిర్వాహకం వినాశకాలే విపరీత బుద్ధి అని మనం విన్నామండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అలాగే నడుస్తుంది మూర్తి గారు. మనం ఒక రోజు ఒక ఒక సంఘటన వల్ల లేదో లేకపోతే ఒక దాని వల్ల కాదు, కానీ రాష్ట్రం ముందు నుంచే ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వస్తుంది వాళ్ళు వికృత చేష్టల్లో రాష్ట్రాన్ని హింసిస్తారు అని నెత్తి నోరు బాదుకొని తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరు మొత్తుకున్నారు. అయినా సరే వీళ్ళు ఏదో పార్టీగా ఏదో చెప్తున్నారు అని అనుకున్నారు, కానీ ప్రజలు అది గుర్తించలేకపోయారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మేము అదే మొత్తుకునేది ఏంటి అని అంటే, ఈ రోజు మా పార్టీ వాళ్ళని చేస్తున్నారు, రేపు ఇంకో పార్టీ వాళ్ళని చేస్తారు, రేపు కామన్ మ్యాన్ ని చేస్తారు. హింసించడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి వావి వరుసలు లేవు అన్న సిస్టమ్ లో వాళ్ళు ఉంటారు అని మేము నోరు పగిలిపోయేటట్టు చెప్తున్నాం. నిన్న జరిగిన సంఘటన మాత్రం, ఈ తిరుపతిలో జరిగిన సంఘటన వెళ్తున్నారు అన్న దాని గురించి మాత్రం వాళ్ళు ఎంత ఫ్యామిలీ మెంబర్స్ చూడండి, వా పాపం ఆయన ఇప్పుడు ఒక మధ్యాహ్నం పూట కాదు, ఒక సాయంకాలం పూట కాదు, రాత్రి పూట లైక్ బాబుకి ఆకలేస్తుంది అని అంటే ఎందుకు ఆపామా అన్నట్టు రోడ్డు మీద ఆపేసి సొంత కార్ని కూడా మనం అంత ఫ్రీగా తీసుకోం. ఇప్పుడు మన ఫ్రెండ్దైనా లేకపోతే మన చుట్టాలదైనా సరే అయ్యో పాపం ఒక నిమిషం వాళ్ళు ఏమైనా అనుకుంటారా, ఓ నిమిషం జంకీ అడుగుతాం వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనుకోని సొంత కార్ని కూడా మనం అలా యూజ్ చేసుకోలేం. కానీ అధికారులు వాళ్ళని రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి ఏంటంటే, మీరు యూ బిలాంగ్ టు అస్, మీ మీద మాకు హక్కు ఉంది, మిమ్మల్ని మీ వస్తువుల మీద మీ మాన ప్రాణాల మీద అన్నిటి మీద మాకు హక్కు ఉంది, మీరు మాకు అమ్ముడు పోయారు, మీరు చచ్చినట్టు కారు దిగి మీరు ఎలా చస్తే మాకేంటి, మేము తీసేసుకుంటాం అన్న ధోరణిలోని వాళ్ళ నడి రోడ్డు మీద పిల్లల గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ ఆలోచించకుండా రోడ్డు మీద వదిలేసిన విషయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నే రోడ్డు మీద పడేశారు లిటరల్ గా. ఆ తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఆయన రాత్రి ఎవరికో ఫోన్ చేసుకొని ఇంకొకరు చేసుకొని తిరుపతికి సమ్ టైమ్స్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మూర్తి గారు ఏదైనా సరే అంటే రిలీజియస్ గా మాట్లాడకూడదు, కులాల మధ్య మాట్లాడకూడదు, మతాల మధ్య మాట్లాడకూడదు, కానీ అంటే అట్లీస్ట్ ఆఫీసర్లకి ఎక్కడికైనా వెళ్తున్నాం ఒక 4 అబ్బాయిలు ఏమైనా వెళ్తున్నారని అనుకోండి, కొన్ని ఎక్కడికో తిరగడానికి వెళ్తున్నారని పుణ్యక్షేత్రానికి వెళ్తున్న వాళ్ళకు కూడా పుణ్యం కూడా దొరకనివ్వకుండా అలాగా కట్టడి చేస్తున్నారు అని అంటే, ఆఫీసర్లు ఏమన్నారు వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయని, ఎవరి దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి? మనుషుల్ని పీక్కొని తినడానికి మీకు ఎవరు ఆర్డర్స్ ఇస్తున్నారు? ఎవరైనా ఆర్డర్స్ ఇస్తుంటే ఇలాగ మనుషుల్ని రోడ్డు మీద వెళుతున్న జనాల్ని కూడా సఫర్ చేయండి అని ఎవరు మీకు ఆర్డర్స్ ఇస్తున్నారు? ఈ రోజు వాళ్ళని ఎవరినో సస్పెండ్ చేస్తాం, వీళ్ళని సస్పెండ్ చేస్తున్నాం అని అంటే ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరి కోసం మీరు చేస్తున్నారు? ఈ రోజు ప్రభుత్వానికి కాన్వాయ్కి కారు లేదు అని అంటే మీరు అంత అడుక్కుతున్న పరిస్థితుల్లోని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందా? మీకు కాన్వాయ్ కోసం లేదు అని అంటే ప్రజల తాలూకా కార్లు తీక్కొని తింటారా? రేపు మీకు స్టేట్ ని రన్ చేయడానికి డబ్బులు లేవు అని అంటే ఎవరు లాకర్లు బీరువాల్లో ఓపెన్ చేసి వాళ్ళ డబ్బులు తీసేసుకొని మంగళసూత్రాలు దింపేసుకొని వాళ్ళ ఆడవాళ్ళ సొమ్ములు అమ్మేసి జనాల తాలూకా భూములు అమ్మేసి అలా చేస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీరు? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలాగో లేదు, కాన్స్టిట్యూషనల్ గా ఎలాగో వెళ్ళడం లేదు, జనాల తాలూకా ఫండమెంటల్ రైట్స్ కూడా ఎలాగో లేదు, ఇలా మృగాల్లాగా రోడ్ల మీద పడిపోయి ఆఫీసర్లతో కూడా తప్పులు చేయించి మరి అలా రూమ్ లో కూర్చొని స్టాటిస్టిక్ సాటిస్ఫాక్షన్ పొందుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేనా సూటి ప్రశ్న? ఇదేనా మీరు తెస్తానన్న రాజన్న రాజ్యం? ఇదేనా మీరు తీసుకొని వస్తాననుకున్న అమేజింగ్ అడ్మినిస్ట్రేషన్? మీరు ఇదేనా అధికారులకు చెప్తున్నారు నా మీటింగ్ ఏదైతే జరుగుతుందో సరే మీరు ఏం సంబంధం లేదు, ఎవరు కార్లు తీసేసుకోండి, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు బైకులు తీసేసుకోండి, కార్లు తీసేసుకోండి, వాళ్ళ మాన ప్రాణాలు అన్ని సరే తాకట్టు పెట్టేసైనా నా మీటింగ్ మాత్రం బాగా జరగాలని అనుకుంటున్నారా ముఖ్యమంత్రి?